శ్రీకాకుళం జిల్లా బూర్జి మండలంలో జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల బహిష్కరించాలి అని సూచనతో తెలుగు తమ్ముళ్లు కొంతమేరకు నిరాశ చెందిన ప్రజలు తమ వెంటే ఉన్నారు అనే నమ్మకంతో పోటీలో నిల్చున్నారు. ఇందులో భాగంగా టీడీపీ బూర్జి మండలం జెడ్పీటీసీ అభ్యర్థి అనేపు రామకృష్ణ నాయుడు ఇంటింటికి వెళ్లి టీడీపీని గెలిపించాలని ఆయన కోరుతున్నారు. వారికి మహిళలు హారతులతో బ్రహ్మరథం పడుతున్నారు. అదే చెప్తున్నాను, నేను గతంలో జెడ్పీటీసీగా పనిచేశాను. ఈ బూర్జు మండలానికి ఎప్పుడూ జరగనటువంటి అభివృద్ధిని తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో రెండు ఉత్తమ జెడ్పీటీసీ అవార్డులు అనేవి ఈ మండలానికి తీసుకురాగలిగాను. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పన చేశాం, సీసీ రోడ్లు నిర్మించాం, కాలువలు నిర్మించాం, డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం. ఒక వ్యక్తికి, ఒక ఊరికి, ఒక సమాజానికి ఏంటి ఏంటి అవసరమో అవన్నీ కూడా చేసాం. చివరికి శ్మశాన వాటికలు కూడా నిర్మించాం. ఇన్ని చేసాం మేము. చేసిన తర్వాత ఈరోజు ప్రజల్లోకి ధైర్యంగా గుండె సరిసి మేము ఎలక్షన్కి వెళ్ళగలం. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పథకాలు ఇస్తున్నారు, అట్లా మేము కాదని లేదు. ఇచ్చిన పథకాలు ఆయన కష్టం ద్వారా వచ్చిస్తే అందరము సంతోషిద్దాం. ఎవరి సొమ్ము అయినా తిన్నాము అని అంటే ఆయన కష్టపడి వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రజలకు పంచితే జగన్మోహన్ రెడ్డి గారి సొమ్ము, వైఎస్ఆర్సీపీ పార్టీ తాలూకా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ సొమ్ము ప్రజలు తిన్నట్లు అవుతారు. అప్పులు ఓడిసి ఎవరైనా రాజకీయం చేస్తారు. మన అప్పుని మన తల మీద వడ్డీతో సహా వేసి వెంటనే రుద్దుతున్నారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కష్టమని మేము భావించము. సీఎం గారు పథకాలను అంతకంటే భావించము. కనుక మేము అభివృద్ధి పథంలో వెళ్తాం. ప్రజలకి ప్రతిపక్షం గొంతు అనేది ఉంటే ప్రభుత్వం, అధికార పార్టీ ఏదైనా చేస్తే అధికార పార్టీ చేస్తున్నటువంటి తప్పొప్పుల్ని ఎండగట్టి వాళ్ళని సరైనటువంటి రైట్ ట్రాక్లోకి తీసుకురావడానికి ప్రతిపక్ష పాత్ర అనేది పోషిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.